సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నవమి అనగానే మన గ్రామాల్లో రామాలయాల్ని సర్వాంగ సుందరంగా అలంకరించి రాములవారి కళ్యాణం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కళ్యాణం చేయటంలో భద్రాచలానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాల్ని పట్టు వస్త్రాల్ని స్వామివారికి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ కళ్యాణం అనంతరం పానకం వడపప్పు ప్రసాదంగా సమర్పిస్తారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అసలు శ్రీరామనవమి అంటే ఏంటి, ఈ పండుగ విశిష్టత ఏంటి, ఈ పండుగ సందర్భంగా రామ జనన కథ అలానే పానకం వడపప్పు తయారు చేసుకోవటం రమగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రమగారు, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నవమి అనగానే మన ప్రతి గ్రామంలో కూడా రామాలయానికి సర్వాంగ సుందరంగా అలంకరించి రాముల వారి కళ్యాణం చేయటం, అనంతరం తరువాత పానకం వడపప్పు ప్రసాదంగా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. సో అసలు నవమి యొక్క ప్రాముఖ్యత ఒకసారి మాట్లాడుకుందామండి మనం. నవమి యొక్క ప్రాముఖ్యత అంటే, నవమి అంటే శ్రీరాముల వారి పుట్టినరోజు. మనం ఆ రోజు కళ్యాణం కూడా చేసుకుంటాం, కానీ నిజానికి రాముల వారి ఆయన పుట్టిందే చైత్రశుద్ధ నవమి నాడు. పునరోత్సవ నక్షత్రంలో జన్మించారట. అయితే ఈ భద్రాచలంలో కావచ్చు, అంతకుముందు కూడా ఈ సాంప్రదాయం భద్రాచలం ఆలయం నుంచే మొదలైందని అనిపిస్తుంది. నీకు తెలుసో లేదో జయ, మా చిన్నప్పుడు రేడియోలో ప్రోగ్రామ్ వస్తుండేది, శ్రీరామనవమి అనగానే ఇక రేడియో ఆన్ చేసి పెట్టుకుని కూర్చునే వాళ్ళం. పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ ఈ కళ్యాణానికి వెనకాల కామెంటరీ వచ్చేది. మంచి మంచి శ్లోకాలు, రామాయణ శ్లోకాల్ని వాటిని ఉదహరిస్తూ కళ్యాణం ఎలా జరుగుతుంది, రాముల వారిని సీతాదేవిని చూడమని చెప్పడం, అట్లా చక్కగా ఉండేది కామెంటరీ. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పుడు శాటిలైట్స్ వచ్చేసినాయి కదా రామగారు, అంటే రేడియోలో వస్తుందేమో బహుశా, టీవీలో కూడా ఎక్కువగా, అంటే ఇప్పుడు చూసేసే అవకాశం వచ్చింది కదా. ఇది వరకు వినేవాళ్ళని చిన్నప్పుడు, ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది కదా. అయితే రాముల వారి జనన వృత్తాంతమే నిజానికి ఇప్పుడు చెప్పుకోవాలి. అక్కడ కళ్యాణం జరుగుతోంది కాబట్టి కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తారు, కానీ కళ్యాణ ఘట్టానికంటే ముందు రాముల వారు పుట్టింది, ఆయన ఎలా పుట్టారు, ఎక్కడ ఎలా ఏ రకంగా జరిగింది అనే కథని ప్రధానంగా వారు కూడా చెప్తారు ఈ కామెంటరీస్ కూడా. మొట్టమొదట రామ జననం, ఆ తర్వాత కళ్యాణం. ఎందుకంటే రామ జననము కళ్యాణము రెండు కూడా శ్రీమద్ రామాయణంలో, వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో బాలకాండలోనే ఉన్నాయి. బాలకాండ మొదలు రాముల వారి జననం, బాలకాండ చివరి భాగంలో సీతారామ కళ్యాణం, కళ్యాణం తర్వాత పరశురామ గర్భభంగం కూడా మనకి కథ కనపడుతుంది. ఓకే, అయితే మనం పానకం వడపప్పు ప్రయత్నం చేసి చూద్దాం. దానికోసం అది చేస్తూ నీకు రామాయణం సంగతి అంటే తేలిగ్గా రాముల వారి కథ చెప్పుకుందాం. మీరు చెయ్యి తిప్పటంలో సిద్ధహస్తులు, ప్రయత్నం అనుకోరు, అది చేసి ప్రసాదం మా అందరికి ఇచ్చేసేయాలి. పోనీ పననండి. మామూలుగా పానకం అంటే అందరికీ తెలిసిందే, బెల్లము తర్వాత మిరియాలు ఏలక్కాయలు, బెల్లాన్ని సన్నగా తరిగి నీళ్ళల్లో కలిపి పెట్టుకోవటం. ఈ పానకం అనగానే మనం గరిటెతో కదపటము, స్పూన్లతోటి చేయటము అట్లా కనపడదు. దేవాలయాల్లో చేయి పెట్టి బెల్లాన్ని నీళ్ళల్లో బాగా కలిసేలాగా ఎక్కువ మొత్తంలో చేస్తారు కదా. అవును, డ్రమ్ముల్లో చేస్తారు. డ్రమ్ముల్లో చేస్తారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు కథ అంతా అయిపోయిన తర్వాత పానకం కోసం పరుగులు పెట్టేవాళ్ళం, చిన్న చిన్న గ్లాసులు తీసుకుని రామాలయం దగ్గర. మనం రోజు చేసుకునే పానకం కంటే దేవాలయంలో పానకం అనగానే ఒక ఉత్సాహం వస్తుంది. అసలు ఆ రుచి, అసలు ఆ ఇది చెప్పాల్సిన పని లేదన్నమాట. అయితే బెల్లం మొదటిది, తర్వాతది ఏలకులు మిరియాలు, ఏలకాయలు మిరియాలు తీసుకోవటం. ఏలకుల్ని ఒలిచేసుకుని తర్వాత మిరియాలు ఏలకులు కలిపి పొడి నున్నగా పొడి చేసుకోవటం. కొంతమంది ఏలకులు కొట్టి వేసేస్తారు, కొట్టి వేసేస్తారు. అది నలక్కపోయినా పర్వాలేదు, లోపల ఉన్న గింజ నలిగిపోతుంది కదా అని. నేను అనుకుంటాను జయ, మనకి ఒక్కొక్క గ్లాసులో పానకం ఇచ్చారు గుళ్ళో, అందులో ఒక ఏలకాయ ఇచ్చింది అనుకోండి, అది నమిలి మింగుతామా మనం, ఊయాలి కదా, కదా ఉమ్మేస్తాం. ప్రసాదాన్ని ఊసేస్తే ఎలాగా, అందుకని ఏలక్కాయ ఒలిచి మిరియాలని ఏలకాయలని నున్నగా మెత్తటి పొడిగా కొట్టుకోవటం, అది ముందు నీళ్ళల్లో కలుపుకోవటం. ఇదిగో చూడండి, ఏలకులు ముందుగా ప్రిపేర్ చేసిందే పదార్థం ఉంది మన దగ్గర. ఏలక పొడి, మిరియాల పొడి, ఇవి ఎంత ధారాళంగా వేస్తే అంత మంచిది. ఇది ఎండాకాలం కదా, అసలు ఈ చైత్రమాసంలోనే మనకి ఎండలు మొదలైపోతాయి. ఈ ఏలకులు మిరియాలు ధారాళంగా వేసుకుని బెల్లం పానకం కనుక తాగితే చాలా బలమని, దాహం తీరుతుందని చెప్తారు. అసలు మరి అందుకే మొదలు పెట్టారేమో కూడా ఈ పానకం. అయితే ఇప్పుడు ఏలకాయలు మిరియాల పొడి వేసామా,
బెల్లం వేసుకోవాలి కొంచెమేమి ఇప్పుడు ఇంత సైజు గిన్నెకి మరి కాస్త ధారాళంగానే పడుతుంది ఇది వేయటం వేసిన తర్వాత అలాగా ఇందులోకి చేయి పెట్టి ఏమీ అనుమాన పడక్కర్లేదు చేయి పెడితే పాడైపోతుందని అలా అనుకోకర్లేదు ఎవరు పానకం చేస్తున్నారో వాళ్ళు చేతులకి క్రీములు అవి రాసుకోకుండా కొంచెం శుద్ధమైన శుభ్రమైన చేతితోటి కనుక చేస్తే పానకానికి ఒక ముదురు రంగు వస్తుంది లేకపోతే బెల్లం మనం ఇప్పుడు మిరియాలు ఏలకాయలు పొడి చేసినట్టుగా మెత్తటి పొడి చేయలేకపోతాం కొంత బరకు ఉండిపోతుంది కదా ఆ రద్దుండి పై పానకం చప్పగాను అడుగు పానకం తీయగాను ఉంటుంది అలా కాకుండా ఈవెన్గా ఉండాలంటే మనం కలుపుకోవటమే మంచి పద్ధతి అయితే నిజంగా అంటే రమగారు రాముల వారి కళ్యాణం అప్పుడు అసలు నిజంగా జరిగినప్పుడు ఇలా చేశారు అనే ఏమన్నా ఇతివృత్తం ఉందండి అలా లేదు నిజానికి నవమి నాడు రాముల వారి కళ్యాణం జరగలేదు చేయ రామాయణం ప్రకారం ఏంకైనా ఒక కథకి ప్రూఫ్ ఎక్కడి నుంచి తీస్తాం మూల కథ నుంచి కదా మనకి ప్రూఫ్ ఉండేది మధ్యలో కథలు రకరకాల ప్రక్షిప్తాలంటే రకరకాల కథలు మనం పిట కథలు అంటే మధ్య మధ్యలో వచ్చిన కథల్ని పెట్టుకుంటూ ఉంటాం కానీ మూల కథలో రాముల వారి కళ్యాణం పునర్వసు నక్షత్రం నాడు అంటే నవమి నాడు జరగలేదు జరగల చైత్రశుద్ధ నవమి నాడు రాముల వారు జననం జరిగింది అయితే ఇప్పుడు మనం దశరథుల వారి దగ్గర నుంచి చెప్దాం చూడండి కథ దీనికి ముందు జయ విజయులు విష్ణుమూర్తి తాలూకు ద్వారపాలకులైన జయ విజయులు ఒక శాపాన్ని పొంది మూడు జన్మలు రాక్షస జన్మలు ఎత్తారని మొదటిది ఈ రాక్షస జన్మలు ఎత్తిన వాళ్ళని మళ్ళీ తన దరి చేర్చుకోవటం కోసమే విష్ణువు భూలోకంలో జన్మించాడని మనకి పురాణ కథ అలాగే జరిగింది అయితే ఇట్లా మొదట దీనికి ముందు ఏం చేశారు నృసింహావతారం ఎత్తి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని తనలో కలిపేసుకున్నారు స్వామి తర్వాత జననం శ్రీరాముల వారిగా పుట్టి రావణ కుంభకర్ణులు ఇద్దరిని తనలో కలుపుకున్నారు అంటే తన బాగా తనకు కావాల్సిన చోటికి తీసుకెళ్ళిపోయారు తర్వాత కృష్ణ అవతారం ఎత్తి కృష్ణావతారంలో శిశుపాల దంతవక్త్రులు ఇద్దరిని కూడా తన దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఈ మూడు ఐక్యం చేసుకున్నారు ఈ మూడు సార్లు జయ విజయుల్ని భూమి నుంచి వెనక్కి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంగానే రామాయణ కథ మనకి కనపడుతుంది అయితే దశరథ మహారాజుకి చాలామంది భార్యలు ఉన్నారు ప్రధాన భార్యలు ముగ్గురు కౌసల్య సుమిత్ర కైకేయి అయితే వీళ్ళ ముగ్గురికి కూడా సంతానం కలగలేదట అయితే ఆయన ఏం చేశారు తన గురువైన వశిష్ఠుడి సలహాతోటి అశ్వమేధ యాగము ఆ తర్వాత పుత్రకామేష్టి యాగము చేశారు ఈ పుత్రకామేష్టి యాగానికి ప్రత్యేకంగా ఋష్యశృంగుడు అనే ఒక మహర్షిని తెచ్చారు మీరు ఇంకోసారి గుర్తు చేస్తే ఈ ఋష్యశృంగ మహర్షి కథ చాలా విచిత్రంగా ఉంటుంది మన పురాణ కథల్లో చెప్పుకుందాం అయితే ఈ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞకుండంలో నుంచి ఒక దేవత వచ్చి బయటికి యజ్ఞపురుషుడు వీరికి ఒక పాయసం ఇచ్చాడట ఈ పాయసం ఇస్తే ఈ ఇచ్చిన పాయసాన్ని దశరథుల వారు ఏం చేశారంటే ముందు సగం భాగం చేసి ఒక సగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చారు పెద్ద భార్యకి తర్వాత రెండో సగం ఇంకో సగం ఉంది కదా దాన్ని రెండు భాగాలు చేసి దాన్ని సగం చేసి సుమిత్రకి ఇచ్చారు ఇంకో భాగం మిగిలింది కదా దాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చి నాలుగో వంతు మిగిలిపోయిన భాగాన్ని కొంచెం ఆలోచించి మళ్ళీ సుమిత్రాదేవికే ఇచ్చారట అట్లా సగభాగాన్ని తీసుకున్నటువంటి కౌసల్యాదేవికి ఒక కుమారుడు ఆయన పునర్వసు నక్షత్రంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు శ్రీరాముడు తర్వాత రెండో సగభాగంలోంచి సగభాగాన్ని తీసుకున్నటువంటి కైకేయికి అంటే మిగిలిన చిన్న భాగాన్ని తీసుకున్నటువంటి కైకేయికి పుష్యమి నక్షత్రంలో భరతుల వారు తర్వాత ఈ మొదట ఒక చిన్న భాగాన్ని చివరికి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నటువంటి సుమిత్రాదేవికి మాత్రం కవలలు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు ఆశ్లేష నక్షత్రంలోను జన్మించారు నలుగురు అబ్బాయిలు రెండు భాగాలు తీసుకున్న వారికి ఇద్దరు సంతానం కలిగారు అయితే వీళ్ళు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అంటే రాజకుమారులు కదా రకరకాల విద్యలు అవి నేర్చుకున్నారు సంతానం అంటే అపరిమితమైన ప్రీతి లేకలేక కలగటము మళ్ళీ ఈ నలుగురిలోనూ శ్రీరాముడు అంటే ఆయనకి చాలా ప్రీతి తండ్రికి తండ్రికి అమిత ప్రీతి తల్లులకి కూడా ముగ్గురు తల్లులకి అమిత ప్రీతిగా ఉండేవారట అయితే తర్వాత ఏమైంది పిల్లలకి కొంచెం 13-14 సంవత్సరాలు వచ్చాక విశ్వామిత్రుడు మహర్షి ఇక్కడికి వచ్చి నేను ఒక యాగం చేసుకుంటున్నాను నాకు సహాయం కోసం అంటే ఈ రాక్షసులు యాగాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళని సంహరించడానికి ఈ కుమారుల్ని పంపించమని అడిగారట అడిగితే దశరథుడు పుత్రమ వ్యామోహంతో పిల్లవాడిని పంపడానికి ఇష్టపడ్డాడు పడకపోయేసరికల్లా విశ్వామిత్రుడు శపిస్తాడన్న ఆలోచనతో వశిష్ఠుల వారు ఏం చేశాడంటే ఇది పిల్లవాడిని నీ నుంచి తీసుకెళ్ళటం కాదు ఇతనికి ఇంకా అస్త్రశస్త్ర విద్యలు మరికాసిన వస్తాయి విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు అతనితో పిల్లల్ని పంపించు ఈ వ్యామోహాన్ని తగ్గించుకోమని దశరథుడికి బోధించి తన పెద్ద కుమారుడైన రాముణ్ణి తనతో తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి ఇద్దరిని కలిపి పంపించారు అయితే ఈ దారిలో వెళ్ళేటప్పుడు బోలెడన్ని కథలు చెప్పారట విశ్వామిత్రుడు
ఈ రాముడికి లక్ష్మణుడికి మార్గాయాసం తెలియకుండా కథలు చెప్పుకోవటం ఒకటి మనకుంది కదా. అయితే ఈ వెళ్ళేటప్పుడు ఏం చేశారు, బల అతి బల అని రెండు మంత్రాలు ఉపదేశం చేశారని, దానివల్ల వీళ్ళకి ఆకలి దప్పులు లేవు, మార్గాయాసం తెలీదు, బలంగా ఉంటారని ఆ రెండు మంత్రాలు ఉపదేశం చేశారు. ఆ తర్వాత రకరకాల శస్త్రాలు అస్త్రాలని రాముల వారికి ప్రత్యేకంగా విశ్వామిత్రుడే ఉపదేశించాడని చెప్తారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ మధ్యలో తాటక సంహారం చేశారు, తాటక అనే ఒక రాక్షసుని సంహరించారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఈ విశ్వామిత్ర ఆశ్రమానికి చేరిపోయారు. ఈ ఆశ్రమానికి, యజ్ఞం చేస్తున్న ఆశ్రమానికి ఏంటంటే చాలామంది రాక్షసుల నుంచి భయం ఉండేదట. ఈ రాక్షసుల్లో అప్పుడు ప్రముఖులు ఎవరంటే మారీచుడు మరియు సుబాహుడు. వీళ్లలో మారీచుడు రాముడు సంహరించిన తాటక తాలూకు కొడుకు. ఈ సుబాహుడితో కలిసి అతను యజ్ఞం ధ్వంసం చేయటమే అతని ఉద్దేశం అన్నమాట. అయితే అప్పుడు రాముడు ఏం చేశాడంటే, ఈ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి యజ్ఞానికి కాపలా కాసి ఆ కాపలా టైంలోనే ఈ మారీచు సుబాహులు రక్తం గుమ్మరించేవారట యజ్ఞకుండల్లో. వాళ్ళని మానవాస్త్రంతో ఒకరిని సంహరించారు, సుబాహుడిని సంహరించారు. వాయవ్యాస్త్రంతో మన ఈ మారీచుణ్ణి 100 రాముల దూరంలో సముద్ర తీరంలో పడిపోయేలాగా కొట్టారు. తర్వాత మిగిలిన రాక్షసులందరినీ సంహరించారు. అస్త్రాలు అటు ఇటుగా ఉన్న ఈ జరిగిన కథ ఇదే. అయితే ఈ మారీచుడు తప్పించుకున్నాడు అవాళ. ఆ రోజు తప్పించుకున్న మారీచుడు మళ్ళీ సీతారాములు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రాముల వారి నుంచి సెపరేట్ చేయడానికి రావణాసురుడు పన్నిన మాయోపాయంలో భాగస్వామిగా ఉన్నాడు. అతనే బంగారు జింకగా మారాడు. ఆ బంగారు లేడీ అవతారం వేసిన వేషం వేసింది ఎవరంటే ఇప్పుడు తప్పించుకున్న మారీచుడే. అయితే ఈ తర్వాత ఏమైంది ఈ కథ, యజ్ఞం పూర్తయిపోయింది. అప్పుడు ఈ విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, మిథిలా నగరంలో ఉన్న రాజు జనక మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు. అయితే ఈ యజ్ఞం చాలా అద్భుతమైన యజ్ఞం, అది చూద్దాము. ఆయన దగ్గర ఒక ధనుస్సు ఉంది, చాలా పెద్దది, చాలా గొప్పది. ఆ ధనుస్సును చూద్దూ కానీ నువ్వు అని చెప్పి ఈ రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇద్దరిని మిథిలా నగరానికి తీసుకెళ్ళాడట. అయితే ఈ నగరానికి వెళ్ళినప్పుడు యజ్ఞశాలలో జనక మహారాజు ఉన్నాడు. జనక మహారాజు ఉంటే వీళ్ళు ఏం చేశారు, జనకుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇది చూడాలని అనుకుంటున్నామంటే అప్పుడు ఏం చేశాడంటే, ఆయన మరుసటి రోజున ఆ కార్ముకాన్ని తెప్పించాడు. ఈ కార్ముఖం ఏంటంటే శివధనుస్సు, మనం శివధనుస్సు అని చెప్తాం కదా, దాని పేరు పినాకమట. పినాకం అందుకనే శివుణ్ణి పినాకపాణి అంటారు. పినాకపాణి అంటే శివుడు. ఆ పినాకాన్ని ధరించి ఆయన చాలా గొప్ప యుద్ధాలు అవి చేశాడు. అయితే ఆయన ఏం చేశారట, ఒక దశలో ఈ పినాకాన్ని తన ధనుస్సుని మన జనకుడు తాలూకు ముందు తరాలకు చెందిన దేవరాతుడి దగ్గర అట్టపెట్టారు. అట్టపెట్టిన ధనుసు ఏముంది, వంశపారంపర్యంగా జనకుడి దగ్గరికి చేరిందనమాట. చేరితే ఈ ధనుసును తెప్పిస్తున్నప్పుడు జనకుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఈ ధనుసును ఎక్కుపెట్టడానికి చాలామంది రాజులు ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాలేదు. ఈ ధనుసు ఇంత గొప్పది కాబట్టి నేను, నాకు అయోనిజగా ఒక పాప దొరికింది, ఒక అమ్మాయి నాగేటు చాలులో దొరికింది. నేను యజ్ఞం చేస్తుంటే నాగలు దున్నుతుండగా నాగేటు చాలులోనే అమ్మాయి దొరికింది, ఆమెకు నేను సీత అని పేరు పెట్టుకున్నాను. అయితే ఆమెని వీర్యశుల్కగా, అంటే ఎవరైతే ఈ ధనుసుని ఎక్కుపెడతాడో అతనికి కన్యాదానం చేయాలని నేను నిశ్చయించుకున్నాను. ఈ ముందు చేసిన ప్రయత్నం చేసిన రాజులందరూ నేను వాళ్ళని ఏదో మోసం చేశాననుకుని నా మీద యుద్ధానికి వచ్చారు, దేవతల సహాయంతో నేను వాళ్ళని జయహేశాను, అంటే వాళ్ళని జయించాను. అయితే ఈ ధనుస్సును కనుక ఈ దాశరథి ఎత్తగలిగితే మా అమ్మాయిని ఇతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. సరే ధనుస్సును తెప్పించారు. తెప్పిస్తే ఈయన ఆ ధనుస్సును చూసి పెద్ద ఇనప పెట్టెలో ఉన్న ధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కువ పెడుతున్నారు, ఇంకా ధనుసుని సంధించి బాణం వేయలా. ఎక్కువ పెట్టడానికి ఇది కార్ముకం, అంటే ఇది ఎలా అంటే కోదండం, మామూలు చిన్న విల్లు కాదు, తాడు కట్టి ఉండదు, సిద్ధంగా పట్టుకోవడానికి వీలుగా ఉండే భాగమే ఉంటుంది, తాడు ఒక పక్కన ఉంటుంది అనమాట. ఈ కింద ఉన్న తాటిని పైకి ముడేయాలి, ముడేస్తేనే అది ధనుసులా తయారు, లాగి ముడేయాలి. ఈయన ఏం చేశాడు, దాన్ని పట్టుకుని ఈ కింద ఉన్న తాడుని పైకి హుక్ చేయడానికి, లేదా పైన ఉన్న తాడు కింద వంచాలి కదా, దాన్ని వంచి బిగించాలన్నమాట. ఆ బిగిస్తున్న సమయంలోనే, క్రమంలోనే ఈ ధనుసు కాస్త విరిగిపోయింది. విరిగేశారు కదా, ఇంత వీర్యం ఉన్నవాడు చాలా గొప్ప శక్తివంతుడు, నేను ఇంత పరాక్రమవంతుడికే పిల్లనివ్వాలనుకున్నానని చెప్పి మా అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు, గురువుగారు, ఇద్దరు అబ్బాయిలు, తండ్రి తల్లి ఎవరు లేరు. మరి ఇప్పుడు వివాహం చేయాలంటే అమ్మా నాన్నకు చెప్పాలి కదా. వీళ్ళు ఏం చేశారంటే దశరథుడికి కబుర్ చేసి ఈ అమ్మాయిని, మా అమ్మాయి ఈ పిల్లని ఇలా ఇవ్వదలుచుకున్నారు, ఇట్లా ఇట్లా జరిగిందని వర్తమానం పంపితే దశరథుడు సంతోషించి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కుటుంబంతో మొత్తం అంత మంత్రులు, తర్వాత ఆయన తాలూకు గురువులు,
వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ వచ్చే దారిలోనే అంటే ఇప్పుడు సీతా కళ్యాణం ఘట్టం చెప్పేశాను నేను, ఈ ఘట్టానికి ముందే అహల్య శాప విమోచనం కూడా చేశారు రాముల వారు. ఆయన కాలు తగిలింది, ఆవిడ రాయి అయిపోయిందని అది మనం చెప్పుకుంటాం. అలా జరగలేదు, అట్లా కాల ఆవిడ ఒక చిన్న పొరపాటు చేశారు. ఈ చేసిన పొరపాటు తోటి భర్త ఏం చెప్పించాడంటే, నువ్వు వాయుభక్షణ చేస్తూ ఎవరికీ కనపడకుండా ఉండిపోమని. ఈ కనప ఆవిడ ఎలా ఉందంటే అదృశ్య రూపంలో వాయుభక్షణ కేవలం గాలి మాత్రమే తింటూ తపశ్చర్య చేసుకుంటూ ఉన్నారు. ఈయన ఆశ్రమ వాటికలోకి ప్రవేశించేసరికి ఈయన రాగానే ఆవిడ దృశ్యమైందనమాట, అందరికీ కనపడింది. అప్పటిదాకా అదృశ్య రూపంలో అక్కడే ఉంటూ నిరాహారగా ఉందన్నమాట. ఈయనకు వెళ్ళాకిన తర్వాత ఆవిడ దృశ్యమానం అయ్యాక అందరికీ కనపడ్డాక మన గౌతమ మహర్షి కూడా, ఇది శాప విమోచనం జరగబోతోంది తన భార్యకని ఆయనకు తెలుసు ఆ టైంకి, ఆయన కూడా వచ్చేసారు. సరే వీళ్ళిద్దరూ కలిసి రాముడిని ఆశీర్వదించారు. రాముడి దగ్గర ఆశీస్సులు ఆవిడ తీసుకుంది, మళ్ళీ రాముడిని ఆశీర్వదించారు. అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు జనకడి ఆస్థానంలో పురోహితుడుగా ఉన్నారు. ఆయన ఈ సమయంలోనే విశ్వామిత్రుడి తాలూకు మొత్తం గాథని రాముల వారికి తెలియజేశారు. ఈ రకంగా బాలకాండలో బోలెడన్ని కథలుంటాయి, మనం వీలు వంబడి ఒక్కొక్క కథ చెప్పుకుందాం. తప్పకుండా. అయితే ఇప్పుడు ఏం జరిగింది, దశరథుడు వచ్చాడు, తర్వాత కుటుంబం అంతా వాళ్ళు మాట్లాడుకుని ఎవరి ఒకళ్ళ వంశం ఎవరి వంశం గురించి వాళ్ళు తెలుసుకుని ఈ పిల్లలకి వివాహం జరిపించి నిశ్చయించారు. జనకరాజర్షి తాలూకు తమ్ముడు కూడా ఈ వివాహం అంటే వివాహం జరగబోతోంది కదా, ఆయన కూడా ఈ ఆస్థానానికి విచ్చేశాడు. అయితే జనకుని తాలూకు కుమార్తెలైనటువంటి సీత ఊర్మిళ వాళ్ళిద్దరినీ రామలక్ష్మలకి, తర్వాత ఈ ఆయన తమ్ముని కుమార్తెలైనటువంటి మాండవి శృతకీర్తులు ఇద్దరిని భరత శత్రుఘ్నులకి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నారు. నలుగురికి వివాహాలు జరిపించుకున్నారు. వివాహాలైన తర్వాత వీళ్ళు తమ రాజ్యానికి బయలుదేరాక బయలుదేరితే దారిలో పరశురాముడు వచ్చారట. ఈ పరశురాముడు ఏమన్నాడంటే, ఆయన చాలా జంజామారతమైన గాలితోటి దాంతో వచ్చి చాలా గట్టిగా అంటే యుద్ధం చేసే ఉద్దేశంతో వచ్చారు. నువ్వు శివధనుసును విరిచావని విన్నాను, శివధనుసు నా ఆరాధ్య దైవం శివుడు, ఆయన ధనుసును విరిచేంత ఉందా నీకు, అంత చేయటానికి వీల్లేదు, నా దగ్గర ఇంకొక ధనుస్సు ఉంది, ఇది వైష్ణవ ధనుస్సు, శార్ంగం అంటారు, విష్ణు ధనుస్సు, దీన్ని ఎక్కుపెట్టి చూపించు నాకు అని చెప్పేశారు. కదా ఏం చేశాడట రాముడు, ఆయన చేతిలోంచి ఆయుధాన్ని తీసుకుని శార్ంగాయుధం, శార్ంగాయుధమే ఎందుకంటే ఈ విష్ణుమూర్తి తాలూకు ఆయన పేర్లలో శార్ంగాయుధపాణి అని ఉందన్నమాట. శార్ంగపాణి, సారంగపాణి కాదు, శార్ంగపాణి, శార్ంగాయుధపాణి, విష్ణువే ఆ శార్ంగమే ఆయన ధనస్సు పేరు. ఆయనకున్న పంచాయుధాలు ఐదు ఆయుధాల్లో ఈ ధనస్సు కూడా ఉందన్నమాట. అయితే ఈ ధనస్సును ఏం చేశాడు రాముడు, అవలీలగా దాన్ని ఎక్కుపెట్టారట. ఎక్కుపెట్టి బాణం కూడా ఎక్కించి, ఇప్పుడు బాణం ఎక్కుపెట్టాను, దేని మీద వేయమంటావో చెప్పు, నీ పాదగతి మీద వేయినా, నువ్వు ఆర్జించుకున్న పుణ్యలోకాల మీద వేయినా, దేని మీద వేయమంటావు బాణం అని అడిగేశారు. కదా ఎప్పుడైతే కార్ముకం ఈయన చేతిలోంచి ఆయన చేతిలోకి వెళ్ళిందో అప్పుడే పరశురాముడికి తెలిసింది ఇతను కనపడుతున్నవాడు సాక్షాత్ విష్ణువు, సాక్షాత్ విష్ణువే కానీ మరొకటి కాదని, తను అంశావతారమే కానీ ఈయన పూర్ణావతారుడని తెలుసుకున్నాడు ఆయన. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా పాదగతి మీద వేస్తే కుదరదు, ఎందుకంటే నేను భూమి మొత్తాన్ని కాశ్యపుడికి దానం చేశాను, కశ్యపుడికి ఇచ్చేశాను, అందుకే భూమిని కాశ్యపి అంటారు. ఇప్పుడు నేను దానం చేసేసాను, ఇక్కడ భూమి మీద నేను నిలవకూడదు, నేను తిరుగుతూనే ఉండాలి, కాబట్టి నేను ఆర్జించుకున్న పుణ్యగతలు పుణ్యలోకాల మీద నువ్వు బాణం వేసేయమని, తన పుణ్యాన్ని తనే హరింపజేసుకుని స్వయంగా ఈయనతోటి రాములవారితోటి. అప్పుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయారట. ఈ రకంగా పరశురామ గర్వభంగం కూడా చేసిన శ్రీరాముడు తన భార్య తమ్ములు వారి భార్యలు తండ్రి మొత్తం పరివారంతో అయోధ్య నగరానికి చేరారు. ఈ చేరిన తర్వాత తమ్ముళ్ళు ఏమో వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళిపోయారు. రాముడు సీత సంతోషంగా ఈ అయోధ్య నగరంలో ఉన్నారని బాలకాండ కథని ఇక్కడ దాకా చెప్తాం. అయితే ఇప్పుడు ఈ మొత్తం బాలకాండలో రాముల వారి జననము మరియు వివాహము కదా, జననమేమో పునర్వసు నక్షత్రంలో జరిగితే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం జరిగిందని వాల్మీకి రామాయణంలో ఉంది. కానీ మనం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగిన వివాహాన్ని ఈ పునర్వసు నక్షత్రం యుక్తమైనటువంటి ఇప్పుడే నవమి నాడే చేసుకుంటాను, ఇది భద్రాచలంలోనే మొదలైన సంప్రదాయంగా మనకి కనపడుతుంది. చాలాసార్లు దీని మీద మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళంతా. ప్రతిసారి నాకు ఎప్పుడు ప్రశ్న ఉంటుందన్నమాట, ఎవరైనా చాలా పెద్దవాళ్ళని ఎవరైనా ఈ ప్రశ్న అడగాలి, ఎందుకు వివాహాన్ని ఇప్పుడు చేయదలుచుకున్నారు, ఇప్పుడు ఎందుకు చేయదలుచుకున్నారు, కన్నుల పండుగ ప్రభు వివాహం జరుగుతుంటే ఉసంకలు ప్రశ్నలు ఎందుకులే అని అనిపించి మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటూ ఉంటాను అనమాట. మనం ఇంకోసారి కళ్యాణం జరిపించుకునే అవకాశాలు మనకు రాకపోవచ్చు. అక్కడ ఏం చేస్తారంటే, ఇవాళ కళ్యాణం చేసి బహుశా రేపు పట్టాభిషేకం చేస్తారు.
ఈ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? ఈ మొత్తం కథంతా ముగిసిన తర్వాత యుద్ధకాండ అనంతరం పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకాన్ని ఇవాళ కళ్యాణం చేయటం, రేపు పట్టాభిషేకం చేయటమే ఇక్కడ ఆచారంగా ఉంది. అయితే మనం మాట్లాడుతూనే ఉన్నాం జయ, మన పానకం తయారైపోయింది చూడండి. ఈ పానకంతో పాటు మనం వడపప్పు చేస్తాం. ముందే ఒక గంట రెండు గంటల ముందే వనపప్పు వడపప్పు నానబెట్టుకుంటాం. ఈ వడపప్పు అంటే ఏముంది? పెసరపప్పుని వడేసిన పప్పు, అంటే బుట్టలో వేస్తాం, నీళ్లు పోగొట్టేస్తాం కదా, నీళ్ళు తీసేసి దీంట్లో కూడా కొంచెం బెల్లం. పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, తర్వాత ఏమో అరటిపండు ముక్కలు, కొద్దిగా బెల్లము వేసి దీన్ని స్వామికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచుతారు. ఇంకా రకరకాల ప్రసాదాలు చేస్తారు, కానీ మనకి పానకం వడపప్పు అనగానే శ్రీరామనవమే గుర్తొస్తుంది. నవమి నాడు ఇంక ఏమీ చేయలేకపోయినా ఈ రెండూ చేసుకున్నా చాలు. అయితే నైవేద్యం కూడా పెట్టేద్దామా? ఒక చిన్న బెల్లం ముక్క దీని మీద పెట్టండి. అంటే ఒట్టి పెసరపప్పు, ఏ రుచి లేని పప్పు పెట్టకుండా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని నైవేద్యం పెడితే బాగుంటుంది. స్వామి వారికి సమర్పిద్దాము. సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘ గాత్రం కారుణ్య పాత్రం శతపత్ర నేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. సంసార తారం నిగమ ప్రచారం ధరావతారం ఋతభూమి భారం సనిర్వికారం సుఖ సింధు సారం. శ్రీరామచంద్రం సతతం నమామి. మందారమాలం వసనే రసాలం గుణైర్విశాలం ఋతసప్తతాళం కార్యాదికాలం. అంటే శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం ఎంత అద్భుతంగా ఉంటుందో, తర్వాత పుచ్చుకునే పానకం మరింత అత్యద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మనం వీలు వెంబడి రామాయణ కథల్ని మన సుమన్ టీవీ మామ్ ప్రేక్షకులకి మరిన్ని కథల రూపంలో అందిద్దాం. మరోసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు ప్రపంచం అందరికీ పొందాలని, అందరికీ దొరకాలని, అందరూ హాయిగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రామ కథని పూర్తిగా మనమందరం తెలుసుకున్నాం కదా. ప్రేక్షకులందరికీ కూడా మరోసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.